హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మనం ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు ఇంటి చిట్కాలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు చాలా బాగా వర్క్ అవుతాయి ఈ మధ్యకాలంలో వాతావరణంలో పెరిగిపోయిన కాలుష్యం సరైన పోషకాహారం తీసుకోకపోవటం జుట్టుకు సరైన పోషణ చేయకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనబడుతుంది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఈ సమస్య కనబడుతుంది ఈ సమస్య పరిష్కారానికి మనం ఒక చిట్కా తెలుసుకుందాం ఈ చిట్కా కోసం కలబంద అలోవెరా తీసుకుంటున్నాం కలబందని ఈ విధంగా సైడ్స్ కట్ చేసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి జుట్టు సంరక్షణలో కలబంద చాలా బాగా సహాయపడుతుంది దీనిలో జుట్టుకు పోషణ ఇచ్చే కెరాటిన్ అనే ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు మృదువుగా మారేలా చేయటమే కాకుండా జుట్టు రాలకుండా పొడవుగా పెరుగుతుంది ఇది కండిషనర్గా పనిచేస్తుంది చుండ్రును దూరం చేస్తుంది జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది జుట్టు విరిగిపోకుండా జుట్టు వేగంగా పెరగటానికి దీనిలో ఉన్న పోషకాలు చాలా బాగా సహాయపడతాయి జుట్టు కుదుర్లు బలంగా ఉంచటానికి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి ఇక ఆ తర్వాత అర స్పూన్ కలంజీ సీడ్స్ తీసుకోవాలి కలంజీ గింజలు జుట్టు పెరుగుదలకు అవసరమైన కొవ్వు ఆమ్లాలు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి దీనిలో ముఖ్యంగా లెనోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదులను బలోపేతం చేయటానికి సహాయపడుతుంది అలాగే జుట్టు హానికరమైన కారకాల నుండి రక్షిస్తుంది ఇక తర్వాత అల్లం రెండు అంగుళాల మొక్కను తీసుకోవాలి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి వెయ్యాలి అల్లంలో ఉన్న పోషకాలు జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా ఉండేలా చేస్తుంది అలాగే చల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా అల్లం చాలా బాగా సహాయపడుతుంది చుండ్రు సమస్యను తొలగిస్తుంది ఎందుకంటే దీనిలో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉన్నాయి చుండ్రు కూడా జుట్టు రాలటానికి ఒక కారణంగా చెప్పవచ్చు మనం కలంజీ సీడ్స్ అలోవేరా అల్లం తీసుకున్నాం దీనిలో నీటిని పోసి పొయ్యి మీద పెట్టి దాదాపుగా ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా మరిగిస్తే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లోని పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి అల్లంలో ఉన్న పోషకాలు విటమిన్లు కొవ్వు ఆమ్లాలు జుట్టు రాలకుండా జుట్టు మృదువుగా మారటానికి సహాయపడతాయి ఇక అలోవేరా జుట్టు పొడిగా మారకుండా తామగా ఉండేలా చేస్తుంది జుట్టు చివర్లలో చిట్లకుండా ఉండేలా చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఒక కండిషనర్గా కూడా సహాయపడుతుంది ఇక కలబంద మనకు ఇంటి దగ్గర లేకపోతే అలోవెరా జల్లను కూడా వాడవచ్చు ఈ విధంగా మరిగిన ఈ నీటిని వడగట్టుకోవాలి కాస్త చల్లారనివ్వాలి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు దీనిలో మనం మరొక ఇంగ్రీడియంట్ వేస్తున్నాం ఈ నీరు జుట్టుకు మంచి పాషణను అందిస్తుంది దీనిలో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ ఆయిల్ని వేయాలి విటమిన్ ఇ క్యాప్సిల్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటుంది విటమిన్ ఇ క్యాప్సిల్ లో నూనె వేయాలి దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేయడంలో సహాయపడుతుంది జుట్టు విరిగిపోకుండా జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది అలాగే జుట్టు యొక్క స్థితిస్థాపకత మరియు ప్రకాశాన్ని మెరుగుపరుస్తుంది యూవి రేడియేషన్ మరియు కాలుష్యం ద్వారా వచ్చే ఫ్రీ రాడికల్స్ను నివారించడానికి సహాయపడుతుంది తల మీద చర్మం జుట్టు కణాలను రక్షించటానికి విటమిన్ ఇ ఆయిల్ చాలా బాగా సహాయపడుతుంది విటమిన్ ఇ ఆయిల్ వేశాక బాగా కలిసేలా కలపకాలి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత హెర్బల్ షాంపూ లేదంటే గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే చుండ్రు జుట్టు రాలే సమస్య అన్నీ తొలగిపోయి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది జుట్టుకు అవసరమైన పోషణ అంది జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి కాబట్టి ఈ రెమెడీని ట్రై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి